ఒక కంబ్యాక్ లాగా చాలా బాగుండే సినిమా. రవితేజ మాస్ మహారాజ్ కి మంచి కంబ్యాక్. శ్రీలు అయితే కుమ్మేసింది, దానమ్మ ఇరగదీసింది సినిమా మొత్తము. హైలైట్ ఉంది మూవీ. ఎవడైనా బాలేదు యావరేజ్ అంటే అది పగిలిపోద్ది అంతే. ఆడ మాస్ మహారాజ్ జాతర జరుగుతుంది లోపల, సూపర్ హైలైట్ సాంగ్స్ అయితే జింతగా జింతగా దానమ్మ సంపేసిండు లోపల మొత్తం. జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ దాని కొరియోగ్రాఫర్ హైలైట్. సూపర్ మూవీ మొత్తం సూపర్. అసలు మాస్ మహారాజ్ బ్యాక్ అంతే. సూపర్ 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 బ్లాక్ బస్టర్ బొమ్మ సన్ ర్యాన్ 2023 ముందే వచ్చింది భయ. మాస్ మహారాజా జాతర మొత్తం కాలి రియల్ రోల్ లో ఎలా ఉన్నాడు మొత్తం వేరే భయ. సినిమా చెప్తే అర్థం కాదు, ఇక పోయి చూడాల్సిందే. అన్నా సినిమా మాత్రం సూపర్ ఉంది. డైరెక్టర్ గారు త్రినరావు ఎంత ముఖ్యమో ఈ సినిమాకి భీమ్ సిసిరిలు అంత ముఖ్యం కాబట్టి సినిమా హిట్. సూపర్ పర్ఫార్మెన్స్ బాగుంది. పాత వింటేజ్ రవితేజ్ అని చూసినట్టుందన్న. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ కామెడీ. అసలుకి థియేటర్ అసలు కూసం అసలు మొత్తం ఎగురుడే. శ్రీలీలతో డాన్స్ ఎలా వేసాడు? బాగుందన్న. ఈక్వల్ గా వేసిండు అదే ఏజ్ లాగా. బ్లాక్ బస్టర్ పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్. క్రాక్ తర్వాత ఇదే అన్న. మాస్ మహారాజ్ మూవీ సూపర్. ట్విస్ట్లు సాంగ్స్ కామెడీలు జోక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ మాస్ మహారాజ్ రవితేజ. బాగానే ఉంది అన్న, మంచిగా ఉంది. రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ సూపర్ అన్న. నెగిటివ్ థాట్స్ వస్తాయి పట్టించుకోదు అన్న. మూవీ చూస్తేనే తెలుస్తుంది ఏదైనా సరే దాన్ని నెగిటివ్ రోల్ చేయొద్దు. బాగుంది, సూపర్ ఉంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కదా. డాన్స్ ఎలా ఉంది? సాంగ్స్ జానీ మాస్టర్ అయిన ఒక శేఖర్ మాస్టర్ మస్తు కంపోజ్ చేసిన. శ్రీరీల డాన్స్ అయితే హైలైట్. మస్తు పర్ఫార్మెన్స్ చేసింది. పాత రాజా కొత్త రాజా లేదన్నా. ఆయన డబుల్ ధమాకా ఇచ్చేసిండు అంతా. నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి కానీ అది వేస్ట్ అన్న. సినిమా బాగుంది. దేనికైనా అంతా ఊహించే తగ్గట్టు కాదు. నార్మల్గా చూసి వస్తే సినిమా నచ్చుతుంది. చూసుకొని వస్తే నచ్చదు. అది బాగుంది అన్న మూవీ మాత్రం. అన్న బ్లాక్ బస్టర్ అంటే మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది అన్న. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనగా కొందరు ఉరుకరు నెగిటివ్ అన్న. చూస్తారు చూస్తారు పోతలేదు. మీరు పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరిగిందా? జరిగిందన్న. ఏం కాదు, సాంగ్స్ అయినా డ్యాప్ ఫైట్స్ అయినా అన్ని బాగానే ఉన్నాయన్న. ఏం కాదు, నా సినిమా అయితే మస్తు ఉంది. మేము ఇది సెకండ్ టైం పోయినాం. ఇది ఫస్ట్ ఆల్రెడీ చూసేసినాం. మాకు బయటకు వచ్చినాక ఫ్లో అవుతలే. మళ్ళీ మేము టికెట్లు వేసుకొని సెకండ్ షో మళ్ళీ పోయినాం మేము. ఇప్పుడు సినిమా అయితే తోపు ఉందన్న. చాలా బాగుంది అంటే చెప్పలేనంత ఉన్నది. అలా ఉంది అసలు అనిపించలే కూడా. అసలు డబుల్ యాక్షన్ చేస్తున్నాను కూడా అలా ఉండే. బాగుంది బ్రో. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ. రవితేజ ఎలా ఉన్నాడు? సూపర్ సూపర్ పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ సూపర్. ఫైట్లు సూపర్. పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్. ఓకే ఎలా ఉంది? సూపర్ భయ్య. రవితేజ సింపేశాడు కెవ్వు కేగా. హైలైట్ హైలైట్ సీన్. హైలైట్ సీన్ సినిమా అదే. మన ఫుల్ మన సాంగ్ ఉంది కదా అదే మధ్యలో జింతాత సాంగ్ సింపేశాడు భయ్య. సూపర్ హైలైట్.